గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు, ఇక్కడ ఇంటి చెప్పు. వన్ సెకండ్. గాలి కొట్టండి చూడు పర్సల. మా మూసీకి చిన్నగా ఏదో ఫుడ్ లాగా అనిపిస్తుంది ఇక్కడ. నేను ఇప్పుడు చూపిస్తున్నది. ఏం చేస్తున్నాడా ఇంకు, గాలి చేస్తున్నాడా? మా లూసీకి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము. డాక్టర్ ఏమన్నాడు? నానా ఇంజెక్షన్ ఇచ్చిండు అనుకో. డాక్టర్ ఏమన్నాడు? ఇంజెక్షన్ ఇది, ఇంజెక్షన్ ఎక్కడ ఇచ్చింది నీకు? సో లూసీ, అందరికి ఎక్కడైంది నీకు బూ? ఎక్కడైంది ఆయ్? ఎక్కడైంది నీకు చెప్పు, చెప్పు బిట్టు, ఎక్కడైంది ఆయ్ నీకు? చూపిరు. చిన్న సాక్స్లు, ఇప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చింది, చిన్న సాక్స్లు వేసుకొని వెళ్ళింది. లూచి, ఓ సాక్స్ వేసుకున్నావా? నీ సాక్స్ ఏది? నీ సాక్స్ ఏది నానా? చిన్నగా ముట్టుకున్నేరా నీ సాక్స్? సో మనం ఇప్పుడు లూసీది బూ ఎక్కడైంది, మమ్మూ చిన్న చిన్న బూ చూపిస్తాం, చూపిస్తాం అందరికీ, చూపిస్తాం ఎట్లా అయింది. వేరే డాగిల్కి ఏమైనా అయితే అప్పుడు చూడండి, ఇంత పెద్దగా అయింది అసలు యాక్చువల్గా. ఓకే, అది చెవు దగ్గర పెట్టనివ్వట్లేదు అసలు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్ది ట్యాబ్లెట్ ఇచ్చారు, టిక్ ఫ్లైస్ది ట్యాబ్లెట్ ఇచ్చారు. వేసేసుకున్నాం కదా గుడ్ గల్లగా, రాత్రి వేసేసుకున్నాం. అండ్ లోషన్ ఒకటి ఇచ్చారు, అది పెట్టుకున్నాం కదా బూ దగ్గర పెట్టేసుకున్నాం. చెప్పు, వేసుకున్నావా ట్యాబ్లెట్? సో మళ్ళీ వాళ్ళు రమ్మన్నారు, బట్ టైం అయిపోయింది అనమాట. మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళాలి, వెళ్ళి ఒక్కసారి చూపిమన్నారు, మెడిసిన్ ఇస్తా అన్నారు. ఒకవేళ ఇది లోషన్తో ఇది కొంచెం తగ్గకపోతే మెడిసిన్ ఇస్తా అన్నారు అనమాట. ఇది సో ఇది ఇయర్ మైట్స్ అంటారంట, ఇదర్ చెవు లోపల అవుతుంది లేకపోతే చెవు బయట ఎక్కడన్నా ఇట్లా అవుతుందంట. సో అది ఎందుకు అవుతుందో తెలియదు, బట్ ఇయర్ మైట్స్ ఏమో అన్నట్టుగా ఆయన ప్రెడిక్ట్ చేశారు. చూద్దాము, ఇవాళ ఒక లోషన్ పెట్టండి, రేపు మీరు మళ్ళీ తీసుకొస్తే నేను చూస్తాను, చూసి దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తానన్నారు. అండ్ టిక్స్ అండ్ ఫ్లైస్కి కూడా ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. సో ఏ ఉన్నా కానీ దాంతో చనిపోతాయంట టిక్స్ అండ్ ఫ్లైస్. డల్గా ఉండింది నిన్నంతా కొంచెము, ఈరోజు ఇప్పుడు ఇప్పుడు వాకింగ్కి వెళ్ళి వచ్చింది. సో కంటిన్యూస్గా 24 అవర్స్ నుంచి వాన పడుతుంది కదా, సో బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు దానికి. ఇంకా తప్పనిసరి ఇంకా వెళ్ళాలి కదా, ఇంతసేపు ఆపుకుంటుంది పాపం వెళ్ళకుండా. సో ఇవాళ సాక్స్ వేసి తీసుకెళ్ళాడు వాకింగ్కి. సో ఇవాళ దాని కడుపు క్లీన్ అయిపోయింది, వెళ్ళేసి వచ్చింది ఇప్పుడే వాకింగ్కి. సో వాకింగ్లో ఏం చేసినావు లూసీ నువ్వు? వాకింగ్లో ఆవు ఉందా? డాగీ ఉందా? ఏముంది వాకింగ్లో? ఏముంది? బర్డ్స్ ఉన్నాయా? బర్డ్స్ ఏముంది రేట వాకింగ్లో? ఆవు ఉందా? డాగ్స్ ఉన్నాయి, ఇంకేమున్నాయి? బర్డ్స్ ఉన్నాయి, ఇంకా లైట్స్ ఉన్నాయా? జేజ వచ్చిందా? వినాయకుడు జేజ వచ్చిందా? బిడ్డ జేజ వచ్చిందా? చిట్టాడా? ఇంకేం తక్కువ లేవు. చిట్టాడా? చిట్టాడా? ఎందుకమ్మా కొడతారు చిట్టి తల్లిని? లూసీనన్నా అమ్మలు ఓన్ తిన్నానా? చెవు దగ్గర ఇట్లా అంటుంది లేదా హెడ్ డౌన్? జై చెప్పినావా నువ్వు? జై చెప్పు, జై శ్రీరామ్ చెప్పు, జై శ్రీరామ్ చెప్పు, జై శ్రీరామ్ చెప్పవా? లూసీ గ్రూమింగ్ అయిపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినా.
చికెన్ తిన్నారా ఇవాళ లూసి? ఇంజెక్షన్స్ ఇచ్చిందానా? అక్కడ చేయి పెట్టక, నొప్పేస్తుంది దానికి. డాక్టర్ దగ్గరికి ఎట్లా వెళ్తే ఎట్లా వణుకుతావు? అందరికి చూపి, సబ్స్క్రైబర్స్కి చూపి పెట్ట, ఎట్లా వణుకుతావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే చాలు, ఇంకంతే వణుకుడు, వణుకుడే వణుకుడు కదా లూసి, వణుకుడే వణుకుడు. ఎట్లా వణుకుతావు బిట్టా నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే? ఊగుతావా ఉంటాయి. ఎట్లా చలి పెడితే ఎట్లా వణుకుతావు? అట్లా వణుకుతావు. డాక్టర్ని తీసుకురావాలి ఇక్కడికి. మొదలైంది ట్రీట్ కూడా. ఎవరు ఏమన్నారా, అది మాత్రం కరెక్ట్గా ఏర్పడుతుంది ట్రీట్. అట్లా అనుకుంటుంది అది, అదే అది ఇన్ఫెక్షన్. ఇయర్ మైట్స్ ఉన్నప్పుడు అట్లా అనుకుంటాయంట, దులుపుతూ ఉంటుందంట. చెవిలో కూడా కొంచెం రెడ్డిష్నెస్ ఉందని చెప్పారు డాక్టర్. సో చూద్దాము, రేపు ఒక్కసారి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ ఇస్తారు. ఇదండి ఈరోజు బ్లాగ్. సో నిన్న ఇవాళ అది కవర్ చేశాను బ్లాగ్స్లో. సాక్స్ ఉందా? చిన్న బుజ్జి బుజ్జి సాక్స్ చూడండి, మలుసిది ఎంత ముద్దుగా ఇట్లా కాళ్ళు ఇట్లా ఉంటాయి. కానీ ఇది పట్టట్లే, ఇప్పుడు చిన్నగా అయిపోయినాయి సాక్స్లు. ఇంకో పెద్ద సాక్స్ తీసుకురావాలి. సో ఇదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ రేపు కలుద్దాము, కొత్త బ్లాగ్, కొత్త కంటెంట్. సో సీ యూ సూన్, బై ఫర్ నౌ.